స్వాగతం. మానవాళిని రక్షించేందుకే యేసుక్రీస్తు జన్మించాడని బ్రదర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. క్రీస్తు జననం లోకానికి వెలుగునిచ్చిందని, యేసుక్రీస్తు మాటలలో జీవం దాగి ఉందని, లోకరక్షకుడిగా ఆయన ఈ భూమిపై అడుగుపెట్టడంలో ఎంతో నిగూఢమైన దేవుని ప్రణాళిక పరలోక మర్మం దాగి ఉందని అంతర్జాతీయ సువార్తికుడు బ్రదర్ అనిల్ కుమార్ ప్రకటించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ పోలీస్ కాంప్లెక్స్ దుకాణ సముదాయం ఎదుట జరిగిన క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలో ప్రత్యేక ప్రసంగికులుగా పాల్గొన్నారు. తొలుత కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు భారీ ఊరేగింపు క్రైస్తవ క్రైస్తవేతర సోదరులతో జరిగింది. ఆ తర్వాత ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ భారీ వేదికపై అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో క్రిస్మస్ పాటలు, చిన్నారుల నృత్యాలు, క్రిస్మస్ కేక్ కటింగ్, అందరూ క్యాండిల్స్ పట్టుకుని ఆ వెలుగులో స్తుతి ఆరాధన ప్రార్థనలు నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని మాట్లాడుతూ యావత్ రాష్ట్ర బందరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతటి పాపమైనా పశ్చాత్తాపంతో మోకరిల్లి ఆ దేవుని ఎదుట వేడుకొంటే తప్పక క్షమాపణ దొరుకుతుందని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను మచిలీపట్నం రావడం ఇది రెండవసారని, ఈ టౌన్ పేరుకు చేపలకు అవినాభావ సంబంధం ఉందని చమత్కరిస్తూ, యేసుక్రీస్తు సైతం తన శిష్యులలో జాలర్లను ఎంచుకొని వారిని మనుష్యులను పట్టుకునేవారిగా మార్చిన సందర్భం గుర్తుచేశారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో బిషప్ గాడెల్లి పరిశుద్ధబాబు, సెయింట్ ఆండ్రూస్ క్యాథడ్రల్ చర్చ్ సంఘ కాపరి జాస్పర్, సుకర్లాబాద్ హోలీక్రాస్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ లాము జయరాజు, హెబెల్ థామస్ అబ్రహం, ఐపీసీ కరుణాకుమార్, బెరాకా చర్చ్ కిరణ్ పాల్, గాడెల్లి డేవిడ్, బందెల నోబుల్ థామస్, గొడవల్లి నాగరాజు, షేక్ అచ్చాబా, జక్కుల ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. పాపాలన్నీ కూడా దేవుని ఎదుట మొక్కరిల్లి ప్రాయశ్చిత్తంలో పశ్చాత్తాపాన్ని కోరుకునే వల్ల ప్రతి ఒక్కరూ కూడా మన కష్టాల నుంచి బయటపడి మార్గం ప్రభు మార్గంగా నమ్మిన వారందరూ ఇక్కడ కూడి ఉన్నాం. రాలేని వారు ఇంటి దగ్గర ఇంటి వద్ద ఉన్నారు. అందరికీ, నమ్మిన వారికి, నమ్మని వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు చల్లని ఆశీస్సులు ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి జీవితాల్లో మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు అందరికీ మేలు జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రభువును ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. రోమ్ యోహాన్ సువార్త 3:16 అంటే, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు ఆయన్ను అనుగ్రహించను. దాని తర్వాత వచనంలో అంటాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు ప్రభువు వచ్చింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఆయన తీర్పు తీర్చడానికి వచ్చుంటే ఏ మనుష్యుడు కూడా ఆయన ఎదుట నిలువలేడు. అందుకే ఆయన దగ్గర వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని ఆయన ప్రేమతో స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఏ వ్యక్తితో కూడా నీలో ఈ దుత్తి, ఈ పాపం ఉంది, ఇలా ఉన్నావు, నేనేం చేయలేను అని ఏ వ్యక్తితో కూడా అనలే. ఎందుకంటే ఆయన వచ్చిందే క్షమించడానికి, ఆయన వచ్చిందే ప్రేమ చూపించడానికి. పైగా యేసుప్రభు వారు ఏమంటారు అంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. హల్లెలూయా. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. 18:18 అంటాడు, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చాలమ్మా, తీర్పు తీర్చబడదు. ఈ మచిలీపట్నంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు నందు విశ్వసించిన ప్రతి వానికి తీర్పు లేదు. తీర్పు లేదు. ఎవరు చెప్పారు మీకు తీర్పు లేదని? నేనేం చెప్పలేదా? బైబిల్లో రాయబడి ఉన్నది.
ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. నేను దేవుణ్ణి అడిగాను అప్పుడు ఒకప్పుడు, దేవా ఎందుకు తీర్పు లేదు అంటే, ఆయన అన్న మాట, మీ మీద రావాల్సిన తీర్పు నా కుమారుడి మీద వేశాను కదా. హల్లెలూయా, నా కుమారుడి మీద వేశాను. చాలాసార్లు మనం ఏ దేవుడి కోసం ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఎక్కువ బిజీ అయిపోతాం మనం. కానీ యేసయ్య ఆయన అంటాడు, మార్తలాగా చాలా బిజీ అయిపోయింది ఆమె, బాగా వడ్డిస్తూ ఇవి చేసి అవి చేసి, పైగా యేసయ్య దగ్గరికి వచ్చి మరియను పంపించమంటది. ప్రభువా నువ్వు చెప్పు, నేను ఇంత కష్టపడుతున్నా పంపించు అంటే, యేసు ప్రభు వారు అంటారు, ఈమె శ్రేష్టమైనది ఎంచుకున్నది. హల్లెలూయా, ఆయన మాటలు వినడమే, ఎందుకంటే ఆయన మాటలో నిత్య జీవం ఉంది అంటాడు. ఆమేన్. ఈ క్రిస్మస్ సందర్భంగా కావున దేవుడు మా ద్వారా వేడుకున్నటువంటి 2 కొరింథీ 5:23-5:18, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధాన పడు అని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము అంటాడు. హల్లెలూయా. ఈ వచనములో దేవుడు మనతో సమాధాన పడ్డాడంట. ఎవరి వల్ల? ఆయన కుమారుని వల్ల, యేసు ప్రభు వల్ల సమాధాన పడ్డాడంట. సమాధాన పడ్డాడు కాబట్టి దేవుని ఉగ్రత ఈ భూమి మీద పడలే. ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు పాపులు, ఎంతో మంది భయంకరులు ఉన్నారు, కానీ దేవుని ఉగ్రత వాస్తవ సత్యానికి చూస్తే రావాలి వాళ్ళ మీద. వాస్తవాన్ని చూస్తే మహిళల సమస్యల పరిష్కారానికి, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల సమస్యలకు పరిష్కారానికి, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళా మిత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం పోలీస్ శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో 52% మహిళల సమస్యలకు సంబంధించిన అర్జీలు ఉంటున్నాయన్నారు. తమ సమస్యల గురించి మహిళలు నేరుగా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో 2 మహిళా మిత్ర కోఆర్డినేటర్లను నియమిస్తున్నామన్నారు. అలాగే వీరికి అనుబంధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 15 మందితో మహిళా మిత్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశ చట్టం గవర్నర్ ఆమోదం తర్వాత అమలులోకి వస్తుందని గౌతమ్ సవాంగ్ వివరించారు. స్నేహపూర్వక మహిళా మిత్ర పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి వచ్చే నెల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మహిళల గురించి కార్యక్రమంలో మహిళా సమస్యల గురించి, తర్వాత మహిళా సేఫ్టీ గురించి ఇస్ ఎ ప్రయారిటీ విచ్ హెస్ బీన్ అకార్డెడ్ బై దిస్ ప్రెసెంట్ గవర్నమెంట్. సో దీని భాగంగా మనం ఇది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే, ఈ మహిళా మిత్ర ప్రోగ్రాము ఇది గతంలో మనం విజయవాడ సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ దిస్ మోడల్. కాబట్టి ఇదే మోడల్ మనం ముందుకు తీసుకెళ్ళడము అని నిర్ణయం తీసుకున్నాము ప్రభుత్వం వైపు నుంచి. సో అందుకోసం మన పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉమెన్ సేఫ్టీ, ఉమెన్స్ ఇనిషియేటివ్స్, తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఈ మహిళా మిత్ర కమిటీ అని ఒక గ్రూప్ ఐడెంటిఫై చేశారు. ఈ ప్రతి గ్రూప్లో, కమిటీలో అట్లీస్ట్ అబౌట్ 10-12-15 మెంబర్స్ ఉంటారు. ఈ మహిళా మిత్ర కమిటీ మెంబర్స్ బాధ్యత ఏమవుతుంది అంటే, ఈ మహిళల సమస్యలు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాంటి విషయాల గురించి చర్చ చేయడం, పోలీస్ దృష్టికి తీసుకురావడం, తర్వాత ఆ సమస్యల గురించి కూడా వాళ్ళ రంగంలో దిగి తెలుసుకోవడము, ఒకవేళ ఒక ప్రాంతంలో కాకపోతే ఒక ఊరిలో లేకపోతే ఎక్కడో
ఏదో మహిళా సమస్యలు ఉంటే ఈ కమిటీ మెంబర్స్ అక్కడ రంగంలో దిగి వాళ్ళు కూడా పోయి విచారించి సమస్యల గురించి తెలుసుకోవడం, తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు తెలియపరచడం, స్టేషన్లో వస్తే ఏమవుతుందో అని ఒక భయం, ఒక మాదిరి ఒక అభిప్రాయం. సో అందుకోసం స్టేషన్లు రారు. మహిళల గురించి మర్చిపోండి. మహిళ అంటే దే నెవర్ లైక్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. కానీ ఈ కొత్త ప్రభుత్వం పెట్టిన స్పందన ప్రోగ్రాం వలన చాలా వరకు మహిళలు ముందుకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నారు, తర్వాత జిల్లా ఎస్పీ దగ్గర రావడము. సో అలాంటిది ఈ ప్రభుత్వ స్పందన కార్యక్రమం వలన దెర్ ఈస్ మోర్ ఎంపవర్మెంట్ ఆఫ్ మహిళా సెక్షన్ ఇన్ ది సొసైటీ. సో దాట్ టు సర్టన్ టు సమ్ ఎక్స్టెంట్ హ్యాస్ చేంజ్ బ్రాట్ ఇన్ చేంజ్. స్పందన ప్రోగ్రాంలో కూడా చూసేటప్పుడు పెటిషనర్స్ 52% దే మహిళా. సో కాబట్టి మహిళలు కూడా వాళ్ళ సమస్యల గురించి ఇప్పుడు ముందుకు వచ్చి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారు. క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యేసుక్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ పద్మనాభుని శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రవీంద్ర కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. పంపిణీ చైర్మన్ గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డులో పట్టాభిపురంలో శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్ని కేక్ కట్ చేసుకుని అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా దుప్పల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి శేఖర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి శేఖర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ ప్రభు యేసు చూపించినటువంటి మార్గం సేవ చేసుకోవాలి, తద్వారా ప్రజలకి సేవ ద్వారానే మనకి పుణ్యం లభిస్తుంది అనే విధంగా మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అందరం కూడా ఆ ప్రభు మార్గంలో నడుచుకుని ఆయన చూపించినటువంటి శాంతి మార్గంలో నడుచుకుని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ యేసు ప్రభు దయతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి విగ్రహానికి మన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు, అట్లాగే పట్టణ అధ్యక్షులు ఇలియాస్ బాషా గారు, పెద్ద ఎత్తున చలికాలం కాబట్టి మరి అందరికి కూడా దుప్పట్లు అనేది చాలా అవసరం కాబట్టి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికి కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సేవా కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా మనకున్న దాంతో మరి పేదవారికి ఏదో ఒక సాయం చేసుకుంటే ఆ భగవంతుడు మన ఎప్పుడు కూడా దయతో మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. 3వ వార్డు కమిటీ సభ్యులు మరి ఇన్ఛార్జిగా నేను, అలాగే ముఖ్య అతిథులుగా